లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా నడుస్తుండడం నేతల తీరు అర్థం కాక గులాబీ అధినేత కేసీఆర్ కి ఇబ్బందిగా మారిందట. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సందర్భంలో కేసీఆర్ ఓటమి బాధ నుండి తేరుకోకముందే కేసీఆర్ కి ఊహించని షాక్ ఇస్తూ మంగళవారం రోజున సాయంత్రం నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావులు సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతున పాతి పెడతామని లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, తామే చేర్చుకోవడానికి సిద్ధంగా లేమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన కొంత గ్యాప్ లోనే గులాబీ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎంలు కలవడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ మారుతున్నారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో కొందరికి గతంలో కాంగ్రెస్తో రేవంత్ రెడ్డితో అనుబంధం ఉండటం ఇందుకు బలం చేకూర్చింది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిశామని, ఇందులో రాజకీయపరమైన అంశాలేవీ లేవని వారు చెబుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి, ఎమ్మెల్యేల సెక్యూరిటీ, ప్రోటోకాల్ సమస్యలు వంటి అంశాలపై చర్చించామని వివరణ ఇచ్చారు. వారు పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు చెలరేగడంతో 4 వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. జిల్లాలో తమకు ఎదురవుతున్న ప్రోటోకాల్ సమస్యను వివరించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, ఇందులో రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని పేర్కొన్నారు. ఇదే విషయమై ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి కూడా వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ అంశంపై అనవసర ఊహాగానాలు సృష్టించొద్దని కోరారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాము అలాగే ఆయనను కలిశామని పేర్కొన్నారు. అయినా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వారు ముఖ్యమంత్రిని కలవడంతో పార్టీ మార్పు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిసే ముందు పార్టీ అధినేత కేసీఆర్ గాని ముఖ్య నాయకులను అడిగారా, అనుమతి తీసుకోకుండానే వెళ్లుంటారా అన్న దానిపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వర్గాలు చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం ను కలవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని బీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.